మహబూబాబాద్ జిల్లాలో పెద్దబంగర్ మండలంలో 30 రోజుల పని కార్యక్రమంలో ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఈఆర్ఐ స్పెషల్ ఆఫీసర్ చైర్మన్ రామచంద్ర శర్మ వయసుతో పని లేకుండా చేయాలనే పట్టుదల ఉంటే తనకు చేతనైనంత పనిని చేసి చూపించాలని ప్రజలను ఉద్దేశించి శ్రమదానం ఈ కుటుంబంతో ఎంతో నీ ఊరు అంతే నీ ఊరు ఎంతో అనే మండలం కూడా అంతే అని వివరణ ఇస్తూ రిపోర్టర్ భద్రయ్య చారి మీ వయసు ఎంత అని అడిగితే నాకు 72 సంవత్సరాలు ఉన్నాయని తెలియపరిచిన దేవాలయ చైర్మన్ ఆ మాట వినగానే అక్కడున్న 50 మంది వరకు అందరూ పనిలో నిమగ్నమై పనిచేశారు. సూపర్ టీవీ రిపోర్టర్ గ్రామ ఉప సర్పంచ్ పురుషోత్తం అందరూ కూడా శక్తి వంచన లేకుండా పనిచేసి ఈ వంతుల వారీగా చూపించారు. ఎందుకంటే ఈ 16 ఏళ్ళ పిల్లలు చేసినట్టు ఏంటి అనేది ఒకసారి చెప్పండి. స్వయం కృషిలోనే ఎవరి ఊరు బాగుంది. పట్టణ ప్రాంత ప్రజల కన్నా ఎక్కువ కూడా సుఖవంతమైన విలాసవంతమైన జీతాన్ని గడపాలంటే ఆరోగ్యంగా ఉండాలి, అన్ని పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఇంటికి ఆరు చెట్టు పెట్టుకోమని చెప్తున్నాం, ఇంటికి ఇంకుడు కూడా తీసుకోమని చెప్తున్నాం, బయటకు నీళ్ళు వెళ్లకుండా కాపాడుకోమని చెప్తున్నాం. ఇవన్నీ కూడా దాదాపు 6వ తారీఖు మీటింగ్ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు గ్రామంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొని మరి శ్రమదానంలో భాగంగా చాలా వరకు గ్రామ ప్రజలందరి సహకారంతో శ్రమదాన కార్యక్రమం కూడా చాలా వరకు 7-8 రోజులు బట్టి ప్రతిరోజు కూడా రోజు ఒక బజార్ తీసుకొని మరి పరిశుభ్రం చేయడం జరుగుతున్నది. మిగతా ఇంకుడు గుంతలు అనుకోండి, తర్వాత బొందలు అనుకోండి, బావి బొందలు అనుకోండి, ఎక్కడన్నా డ్యామేజెస్ హౌజెస్ నడీ గ్రామంలో ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఒక డ్యామేజ్ అవుతుంది కానీ పాత కూడలు కానీ ఇవన్నీ కూడా డిస్మెంటల్ చేసి మరి ఒక్కటే ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశం కానీ అటు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కానీ మన మంత్రివర్యులు పంచాయతీ శాఖ మంత్రి గారి ఉద్దేశం కానీ గ్రామీణ వాతావరణం పరిశుభ్రంగా ఉండాలి, స్వచ్ఛమైన గ్రామంగా ఉండాలి. కనుక ఈ కార్యక్రమాన్ని 30 రోజులుగా చేపట్టి కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే రోజు ఒక కార్యక్రమాన్ని సంపూర్తి చేయడం జరుగుతుంది.